కియానా కిచెన్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు పప్పు చేగడీలు ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. దీనికి ఏమేం కావాలో చెప్తాను. 250 గ్రామ్స్ బియ్యం పిండి, కారం 1 టీస్పూన్, ఎండుమిర్చి 3 ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి, ఇంగువ 1/2 టీస్పూన్, జీరా 1 టీస్పూన్, పెసరపప్పు 4 స్పూన్స్, salt 1/2 టీస్పూన్, డీప్ ఫ్రై కి ఆయిల్. ఇది కలుపుకోవడానికి వాటర్ కూడా కావాలండి. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. 250 గ్రామ్స్ బియ్యం పిండి కదా, ఇది 1 గ్లాస్ అయ్యింది. 1 గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చెప్తాను. అలాగే పెసరపప్పు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలండి పెసరపప్పుని. ఇది ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. బియ్యం పిండి ఒక కడాయిలో వేసుకోవాలండి. అందులోనే కారము, ఎండుమిర్చి, salt, salt చూసి వేసుకోండి, జీలకర్ర, ఇంగువ, పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా ఇందులో వేసేసుకోండి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేద్దామండి. వేసి టూ గ్లాస్ వాటర్ వేసి కలుపుకోవాలండి. ఇది ముందలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోండి. స్టవ్ మీద పెట్టుకొని తిప్పుకోవాలి. ఇది బాగా దగ్గరగా అయ్యే వరకు కూడా చేసుకోవాలి. ఇదంతా ఇలా ఉండల లేకుండా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటాము. ఇది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ఇది ఉండల లేకుండా ఇలాగా తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరికి అయిపోయే వరకు తిప్పాలన్నమాట. ఇది ఇలా దగ్గరికి అవుతుంది కదండి, ఇంకా బాగా దగ్గరికి అవ్వాలన్నమాట. నేను కారం ఎండుమిర్చి వేశాను కదా, మీరు ఒక్కటే కారం ఒకటే వేసుకోవచ్చు కావాలంటే. ఎండుమిర్చి వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని నేను అది కొంచెం ఇది కొంచెం వేశాను. కొంతమంది ఉత్తి కారం కూడా వేసి చేసుకుంటారు. ఇలా దగ్గరికి అయ్యే వరకు కూడా తిప్పుతూనే ఉండాలండి అలాగా. ఇది ఇలా దగ్గరికి అవడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. ఇలా తిప్పుకోకపోతే అడుగులు మాడిపోతుంది, అందుకని తిప్పుతూనే ఉండాలి. తిప్పుకోకపోతే ఉండలు కూడా కట్టేస్తుందండి, అప్పుడు మనకి చేకూరలు సరిగ్గా రావు. ఇలా తిప్పుకుంటే బాగా వస్తాయి అన్నమాట. ఇది అయిపోయిందండి. ఇది చల్లారాక చేకూరలు చేసుకుందాం. ఇది చల్లారిపోయిందండి. ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని చేత్తో ఇలా అని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇట్లా రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా చేసుకోకూడదు,
కొంచెం లావుగానే ఉండాలండి. పప్పు చేగడిలు అంటే కొంచెం లావుగానే ఉండాలి. ఇలా పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చుండి. చాలా టేస్టీగా ఉంటాయండి పప్పు చేకుడీలు. ఎక్కువగా ఇవి విజయనగరం శ్రీకాకుళం ఆ జిల్లాలో ఎక్కువ చేస్తారు. ఇవి మనకి మిర్చి బజ్జీ ఎట్లా అమ్ముతారో బండి మీద అలాగా అక్కడ బండి మీద ఇవి చేసి అమ్ముతారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి తింటే ఇంకా తినాలనిపిస్తుంది. అలాగే అన్నీ చేసి పెట్టుకోవాలండి. ఇవి గట్టిగా ఉండవు, మెత్తగానే ఉంటాయండి, సాఫ్ట్గా ఉంటాయి. గట్టి చేగోడీలా ఉండవు, ఇవి మెత్త మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇలాగా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాము. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇవి ఒక్కొక్కటి వేసి వేపుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసి వేపుకుందాం. సిమ్లో పెట్టి వేపుకుంటే మాడిపోకుండా ఉంటాయి. చూసారు కదా పప్పు చేగొడీలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నావి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.